బర్ముడా ట్రయాంగిల్ ఈ పేరు వింటేనే ప్రపంచమంతా ఉలిక్కి పడుతుంది. బర్ముడా ట్రయాంగిల్ ఒక అంతు చిక్కని ప్రదేశంగా మారింది. అటుగా వెళ్ళే ఓడలు, విమానాలు, తిరిగి వచ్చిన దాఖలాలు లేవు. అలా ఎందుకు జరుగుతుంది? అక్కడ ఏముంది? ఏలియన్లు ఉన్నాయా? లేక సముద్రంలో భారీ సుడిగుండం వల్లే ప్రమాదాలు జరుగుతున్నాయా? తాజాగా శాస్త్రవేత్తలు ఏం నిర్ధారించారు? పెద్ద పెద్ద నౌకలతో పాటు భారీ విమానాలను సైతం సముద్ర గర్భంలో కలిపేసుకుంటున్న బెర్ముడా ట్రయాంగిల్ మిస్టరీ వీడింది. మియామీ, ప్యూర్టోరికా, బెర్ముడా దీవి మధ్య అట్లాంటిక్ మహాసముద్ర జలాల్లో దాదాపు 500,000 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించిన ఈ ప్రాంతంలోకి ఓడలు వెళ్ళగానే వాటి జాడ తెలియకుండా పోయేది. ఆ ప్రాంతం మీదుగా ఎగిరే విమానాలు కూడా మాయమవ్వడం ఎన్నో ఏళ్లుగా అంతు చిక్కని రహస్యంగా మిగిలిపోయింది. ఇలా ఎందుకు జరుగుతుందనే విషయాన్ని కనిపెట్టేందుకు శాస్త్రవేత్తలు అనేక పరిశోధనలు చేపట్టారు. అయితే ఎట్టకేలకి మిస్టరీ వీడిందండోయ్. బెర్ముడా ట్రయాంగిల్ మిస్టరీకి అక్కడ ఏర్పడే షడ్భుజాకార మేఘాలే కారణమని తేల్చారు. 20 నుంచి 50 మైళ్ళ విస్తీర్ణంతో గంటకు 170 మైళ్ళ వేగంతో కదిలే ఈ భారీ మేఘాలు ఎయిర్ బాంబ్ తరహాలో విరుచుకుపడడంతో నౌకలు, విమానాలు గింగిరాలు కొడుతూ మాయమైపోతున్నాయి. శాటిలైట్ చిత్రాల్లో ఈ విషయాన్ని గమనించినట్టు వాతావరణ పరిశోధకులు తెలిపారు. ఈ మేఘాల నుంచి ఏర్పడే ఎయిర్ బాంబులు చాలా శక్తివంతమైనవని తేల్చారు. తీవ్ర వాతావరణ పరిస్థితుల కారణంగానే ఇలాంటి షడ్భుజాకార మేఘాలు ఏర్పడతాయని వారు తెలిపారు. బెర్ముడా ట్రయాంగిల్ వద్ద ఇప్పటికే చాలా వరకు విమానాలు మరియు నౌకలు మునిగిపోయాయని తేల్చారు. ఇదండి ఇవాళ బెర్ముడా ట్రయాంగిల్ మిస్టరీ అండ్ ఫ్యాక్ట్. మీ అందరికీ నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.